రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. వాలంటీర్ల గురించి, వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల, జగన్ వర్కర్ల, లేదా ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళ అనే దాని మీద మనం చర్చను చూస్తున్నాం. గతంలో విజయసాయిరెడ్డి 90% మంది వైసీపీ వాలంటీర్ మన కార్యకర్తలు చెప్పిన మాట కానీ, లేకపోతే ఇప్పుడు మొత్తం మన కార్యకర్తల పిల్లలకే కదా ఇచ్చామని చెప్పి హోంమంత్రి గారు చెప్పిన మాటలు కానీ బేస్ చేసుకుని ఈ వాలంటీర్ల అసలు విషయం ఏంటనేది ఇప్పుడు మనకు అర్థమవుతోంది. ప్రసాద్ గారు, మీ అంచనా ఏంటి వాలంటీర్ల విషయంలో? ఎందుకంటే ఇంత క్లియర్గా అధికార పార్టీ నాయకులు, హోంమంత్రి గారు కూడా చెప్పేసిన తర్వాత ఇంకా అందులో మన ముసుగులో గుద్దులాట ఏముంటుంది? మీరు గత ఏడాది ఉగాదికి ముందు ముఖ్యమంత్రి గారికి ఇది వస్తే ఆయన జీతాలు పెంచమన్నప్పుడు ఆయన మాట చెప్పాడు. మీకు సంఘమిత్ర రకరకాల పేర్లతో మీకు సన్మానాలు చేస్తాము. ఒక సన్మానం చేసి ఉద్యోగులు గారు మీరు స్వచ్ఛందంగా చేయాలి, మీకు పత్రంతో పాటు 10,000, 20,000, 30,000 క్యాష్ రివార్డుతో పాటు ఒక ప్రశంసా పత్రం ఇస్తాము, మీరు ఎక్కడికి వెళ్ళినా వాటి ఉపయోగిస్తుందని చెప్పారు. దీనికి మించి ఒక వాలంటీరు గుంటూరు జిల్లా పెద్దకూరపాడు మండలంలో ఒక విలేజ్లో కొంతమందికి వైఎస్ఆర్ బీమా ఇవ్వటం లేదని కోర్టుకు వెళ్ళారు, పెన్షన్కి వెళ్ళలేదు. కోర్టుకు వెళితే జస్టిస్ భట్టు దేవానంద్ గారు ఒకటి అడిగాడు, వాలంటీర్ అంటే డిస్క్రైబ్ చేయండి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ వేశాడు. వాలంటీర్ అనే వ్యవస్థ పెట్టినప్పుడు వీళ్ళని ఈ విధంగా నియమించారు, వీళ్లకు నియామకం ఉన్న పద్ధతి ఏంటి? అసలు వాలంటీర్ అనే పథకంలో మీకు ప్రభుత్వంలోకి రారు కదా, వీళ్ళ రిక్రూట్మెంట్ ఏంటి అని అడిగాడు. మీరు చూడండి, గడప గడపకి ప్రభుత్వం అనే పార్టీ అనే దాన్ని అఫీషియలైజ్ చేసింది ఎందుకంటే ఈ వాలంటీర్ని ఎమ్మెల్యేని కలిపి తీసుకెళ్ళడానికి. అంటే రాత్రి ఇది ప్రభుత్వ పథకం అయిపోయింది, ప్రైవేట్ పథకం కాస్త కార్యక్రమాన్ని. వాలంటీర్ అనేవాళ్ళని ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, 3వ తేదీన టీచర్లు చలో విజయవాడకి అమరావతి పిలిపించినప్పుడు ప్రతి టీచర్ ప్రతి వాలంటీర్ని పిలిచి నీ పరిధిలో అంతా ఎంతమంది టీచర్లు ఉన్నారు, వాళ్ళు డేటా తీసుకున్నారు, పైగా వాళ్ళని ఎంక్వైరీ చేయమన్నారు, ఆ టీచర్ ఉన్నారా, ఆ టీచర్ ఉన్నారా, వెళ్ళిపోయారా అని. పైగా టీచర్ల దగ్గర 3 పోలీసులు పెట్టారు స్కూల్లోనే, ఇంటి దగ్గర కూడా. కాబట్టి అందుకే ముఖ్యమంత్రి అధికారికంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కన్నా అనధికార ఇంటెలిజెన్స్ వ్యవస్థ కింద కార్యకర్తను వాడుకుంటున్నాడు. దీని యొక్క ఇంపాక్ట్ నిన్న ఆత్మకూరు ఎన్నికల్లో జరిగింది. ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసరు ఆత్మకూరు నియోజకవర్గంలో 1:00 to 3:00 వరకు అధికారులందరికీ ఆల్ పోలింగ్ స్టేషన్స్కి ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ప్రెస్టేజ్గా తీసుకున్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో వాలంటీర్లు వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరైనా వచ్చి ఓటు వేసుకుంటే మీరు చూసి చూడండి వదిలేండి అని చెప్పారు. అందుకే ఇంత పర్సెంటేజ్ వచ్చింది. ఇది ఖచ్చితం, ఇది ఆ మాత్రం వచ్చింది. ఇది అంటే అధికారికంగా రాజకీయ పార్టీ అని భారతీయ జనతా పార్టీ కంటెస్ట్ చేసిన వాళ్ళు వెళ్ళి రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కానీ పోలింగ్ ఏజెంట్ల మీద విషయంలో కానీ ఫిర్యాదు చేయలేదు కాబట్టి అది పక్కకు పోయింది. ఇది ఫిర్యాదు చేసుకుంటే కౌంటింగ్ రోజునే దీని గురించి ఒక సొల్యూషన్ వచ్చి ఉండేది. అంటే రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్న అధికారి ఎవరైనా సరే ఈ కంప్లైంట్ తీసుకుంటే అది రిజాల్వ్ చేసే వరకు కౌంటింగ్ స్టార్ట్ చేయకూడదు. కానీ ఆ బీజేపీ, అక్కడ కంటెస్ట్ చేసిన బీజేపీ ఈ విషయాన్ని మర్చిపోయింది కాబట్టి వాలంటీర్లు సక్సెస్ అయ్యారు. రైట్. బాలకోటే గారు, ఇక్కడ డెఫినెట్గా ఇప్పుడు మనకి అందుతున్న సమాచారం కానీ, లేకపోతే వాళ్ళంతటా వాళ్లే చెబుతున్న మాటలను బట్టి కానీ చూస్తే, వాలంటీర్లు అనేవాళ్ళు ప్రజాసేవ కంటే, ప్రజలకేదో హెల్ప్ చేయడం కంటే ప్రజల మీద నిఘా పెట్టడానికి, ఉదాహరణకి ఇందాక ఉపాధ్యాయులు అప్పుడు